హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి వెల్కమ్ టు సుమంటే నేను మీ సుమంటే వినాక్ కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో ఆగస్ట్ నైన్త్ చాలా కీలక రోజు అని చెప్పేసి చెప్పొచ్చు అయితే దాని ముందు రోజు క్రిమినల్ సందీప్ ఘోష్ ఎక్కడున్నాడు ఏం జరిగింది దాని నెక్స్ట్ డే కనుక మనం చూసుకుంటే ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజును కనుక మనం చూస్తే సాక్ష్యాధారులు ఏ విధంగా తారుమారు చేశాడు అంతకు ముందు రోజు జరిగినటువంటి ప్లానింగ్ ఏంటి అనేది ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సార్ ఈ కేసుకు సంబంధించినటువంటి వాటిలో సిబిఐ ఇచ్చినటువంటి కీలక విషయాలు అంశాలు ఏవైతే ఉన్నాయో అండ్ సీల్డ్ కవర్ సబ్మిట్ చేసినటువంటి విషయంలో కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి సీల్డ్ కవర్లో కూడా కొన్ని విషయాలు బయటికి రావడం జరిగింది అయితే ఆగస్టు నైన్త్ బిఫోర్ అసలు ఏం జరిగింది వన్ డే బిఫోర్ ఏం జరిగింది ఈ క్రిమినల్ సందీప్ ఘోష్ చేసినటువంటి ఆకృత్యాలు ఏంటి నాగరాజ్ గారు సందీప్ ఘోష్ ఒక నేర చరిత్రక పుట్ట నేర కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి సందీప్ ఘోష్ యొక్క వెలుగులోకి వస్తున్న ఒక్కొక్క నిజం చూస్తుంటే విస్తుగొలిపే విషయాలు వింత గొలిపే విషయాలు ఆశ్చర్య కొలిపే విషయాలు ఇంకా మనం చెప్పుకోలేమండి అన్ని వింతలతో కూడిన ఒక ఒక పెద్ద క్రైమ్ మర్డర్ స్టోరీ ఒక మీరు చెప్పాలంటే ఒక అద్భుతండి ఒక వరస్ట్ అనలో బెస్ట్ అనలో ఏమిటో తెలియదు సందీప్ ఘోష్ యొక్క విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అందులో ముఖ్యంగా ఆగస్టు తొమ్మిదవ తేదీ ఏదైతే కలకట రేప్ అండ్ మర్డర్ కేస్ జరిగిందో దానికి ముందు రోజు ఏం జరిగింది కొన్ని గంటలకు ముందు సందీప్ ఘోష్ ఎక్కడున్నాడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు ఇతని యొక్క ప్రైవేట్ కార్యకలాపాలు ఏంటి ఇతనికి ఎవరితో సంబంధాలు ఉన్నాయి ఇతని యొక్క చరిత్ర ఏమిటి అనే విషయాల మీద మనం వెలుగులోకి వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా తెలుగు సోషల్ మీడియా చరిత్రలో మొట్టమొదటి నేను చెప్పబోతున్నాను నాగరాజ్ గారు ఇది మన సుమన్ టీవీ రిలీజ్ చేస్తున్నటువంటి మొట్టమొదటి వెలుగులోకి వచ్చిన విషయం ఎక్కడా రాలేదు మన తెలుగు లాంగ్వేజ్లో ఈవెన్ నాకు తెలిసి నేషనల్ లాంగ్వేజ్లో వచ్చిందో కూడా నాకు తెలియదు కానీ ఈ మాట ఇప్పటివరకు నేను చేసిన నీ మూడు వందల ఎపిసోడ్లు ఎక్కడైనా చెప్పలేదు కానీ ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నాను నేను ఫస్ట్ టైం సందీప్ ఘోష్ ఏం చేశాడు ఆగస్టు ఎనిమిదవ తేదీ నాడు అని ఎక్కడున్నాడు అతని యొక్క చరిత్ర ఏమిటంది పూర్తిగా మనకి వెలుగులోకి వచ్చిన వెంటనే జస్ట్ రిలీజ్ అయింది ఆ విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను నాగరాజు గారు దీనికి సంబంధించిన విషయం ఏమిటంటే ఆగస్టు ఎనిమిదో తేదీ ఇతని యొక్క కాల్ డేటాని మొత్తం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అతను టోటల్ అన్ని కూడా పూర్తిగా రూపుమాపేశారు ఆగస్టు తొమ్మిదిని జరిగింది పద్నాలుగో తారీఖు నాడు సీబీఐ వాళ్ళు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు ఈలోగా ఎంత ఎంతవరకు డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరిగిపోయింది కానీ కేంద్ర దర్యాప్తు బృందమైనటువంటి సీబీఐ ఆఫీసర్స్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క నేర ఇతని మీద ఫస్ట్ జరిగింది ఏంటి ఇతని యొక్క ఆర్థిక అవకతవకల సంబంధించి సీబీఐ వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయితే ఇతను వెలుగులోకి వచ్చిన విషయాలు ఒకటి ఒకటి వెలుగులోకి వస్తున్నారు కానీ ఏమీ సాక్ష్యాధారాలు పూర్తిగా మాఫీ చేస్తాం ఎక్కడా సాక్ష్యాధాలు లేకుండా నేను నేను ధైర్యంగా ఒక క్రిమినల్ చర్యకు పాల్పడతానని ఎవరైనా ఒక దుశ్చర్య పాల్పడితే సందీప్ ఘోష్ యొక్క జీవిత చరిత్ర ఒక నిదర్శనం వాడు ఎప్పుడు తప్పించుకునే అవకాశం లేదు ఏదో ఒక నాడు ఏదో ఒక రకంగా బయటపడే అవకాశం ఉంటుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ దానికి సజీవ ఉదాహరణ సందీప్ ఘోష్ యొక్క చరిత్ర మీతో నేను వివరించబోయే విషయం ఏంటంటే సందీప్ ఘోష్కి కేవలం ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఒక్కటే హాస్పిటల్ కాదు ఇతను ఒక ప్రైవేట్ క్లినిక్ కూడా నడుపుతున్నాడు ఇతను ఒక ప్రైవేట్ వింగ్ కూడా నడుపుతున్నాడు ఒక ప్రైవేట్ హాస్పిటల్ ముఖ్యంగా ఇతను ఒక వేరే అడ్డా ఉంది ఆ అడ్డాలు ఇతను పూర్తిగా చాలా యాక్టివిటీస్ చాలా చేస్తున్నాడు దీనికి సంబంధించిన వివరాలు నేను మీకు డీటెయిల్స్ చెప్తాను ఇతను కలకడ దగ్గరగా అంటే ఆర్జికర్ మెడికల్ కాలేజీకి దగ్గరగా ఉన్నటువంటి అంటే ఈ విషయాలు ఎలా వెలుగులోకి వచ్చాయని ముందుగా మీరు డౌట్ రైస్ చేయొచ్చు ఆ డౌట్ ఏంటంటే సెల్ ఫోన్ ద్వారా ఇతను ఆయా ముందు రోజు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు ఇతను ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు ఆ పూర్తిగా సెల్ టవర్స్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆధారంగా ఇతను ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాడని పూర్తిగా సీబీఐ వాళ్ళు ట్రాయ్తో సంప్రదించి అండ్ ట్రాయ్ ఇంటి టెలికామ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించి ఆ మొత్తం విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఏ టవర్ దగ్గర ఉన్నాడు ఏ టవర్తో ఎంతసేపు మాట్లాడే విషయాన్ని మొట్టమొదటిగా వెలుగులోకి తీసుకొచ్చారు అది మన రిలీజ్ మనం తెలుసుకున్న విషయాన్ని మన వ్యూయర్స్కి నేను షేర్ చేసుకుంటాను నాగరాజ్ గారు డెఫినెట్గా అండి డెఫినెట్గా డెఫినెట్గా ఇతను కల్కడ దగ్గరగా ఉంటుంది బురైపూర్ కలకట దగ్గరగా టౌన్ లో దగ్గరగా ఉన్నటువంటి బురాయిపూర్ అనే ప్రాంతంలో ఒక ఏరియాలో ఒక ప్రైవేట్ క్లినిక్ లో ఇతనున్నాడు ప్రైవేట్ క్లినిక్ ఒకటే కాదు అక్కడ నమితా సెబాటియన్ అన్నటువంటి ఒక చాంబర్స్ అంటే ఏంటి ఒక కార్పొరేట్ ఆఫీసు కొన్ని క్యాబిన్స్ ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు నమితా సెబాటియన్ అనేది ఒక హాస్పిటల్ ఇది ఈ హాస్పిటల్ ఏంటంటే నంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అందరినీ గ్యాదర్ చేసి ఒక్కొక్కరికి ఒక చాంబర్స్ ని రెంట్కి ఇస్తారు ఒక టైమింగ్స్ ప్రకారం వీళ్ళు ఉంటారు ఇది దిస్ ఇస్ ద నమితా సన్ అనేటువంటి ఒక హాస్పిటల్ ఆ నమితా సెబాటిన్ హాస్పిటల్ కూడా మేజర్ షోర్ హోల్డర్ అంటే మేజర్ షేర్ హోల్డర్ అంటే మన సందీప్ ఘోష్ గారు సందీప్ ఘోష్ గారు ముందు రోజు రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో ఆ అమ్మాయి డ్యూటీలో ఉందో ముప్పై ఆరు గంటల పాటు డ్యూటీ వేసేసి ఈవినింగ్ సాయంత్రం ఐదున్నర తర్వాత ఇతను ఆ ప్రాంతానికి విజిట్ చేయడం జరిగింది బురాయిపూర్ అనే ప్రాంతం నమితా సబాటి అనే హాస్పిటల్ అయితే ఉన్నాడు దీనికి రుజువు ఏంటి దీనికి నిదర్శనం ఒక మన మన వ్యూవర్స్తో పాటు మన క్లిప్పింగ్ కూడా పక్కన పెడుతున్నాం ముందు రోజు రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది ఆ ప్రాంతంలో ఇతను అక్కడ ఒక ఒక పేషెంట్కి అతను ప్రిస్క్రిప్షన్ కూడా రాశాడు ఆ ప్రిస్క్రిప్షన్లో ఇక్కడ ఏం అక్కడ ఏం పిలుస్తున్నా అంటే సందీప్ ఘోషని కాకుండా ఎస్ ఘోష్ అనే పేరుతోటి ఇతను ఒక ప్రిస్క్రిప్షన్ కూడా రాశాడు పైన నమితా సెబాటిన్ అని చెప్పి ఒక ప్రిస్క్రిప్షన్ పేడలో ఆర్థోపెడిక్ సర్జన్ ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ అని చెప్పి ఇతను రాసుకునే ప్రిస్క్రిప్షన్ పేడ కూడా మనకు దొరికింది దాన్ని కూడా మనం ఇప్పుడు దీంతో పాటు మనం చూపిద్దాం నాగరాజ్ గారు డెఫినెట్ ఆ ప్రిస్క్రిప్షన్ కుటుంబం కూడా ఉంటుంది దాంట్లో క్లియర్గా ఎస్ ఘోష్ ఉంటుంది ఆ నమితా సెబాటిన్ తలకి సంబంధించి ఉంటుంది అయితే ఇక్కడ ప్రిస్క్రిప్షన్ కనిపించడం వల్ల గొప్ప విషయం కాదు ఎందుకు మనం దీనికి గురించి ఇంతగా మాట్లాడుతున్నాం అంటే రిజిస్టర్డ్ నెంబర్ ఉంటుంది రిజిస్టర్డ్ నెంబర్ కంపల్సరీ ఏంటంటే యాజ్ పర్ ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం అంటే సెక్షన్ వన్ ఆబ్లిక్ ఫోర్ ఆబ్లిక్ వన్ ప్రకారం నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ లో వన్ ఆబ్లిక్ ఫోర్ ఆబ్లిక్ వన్ అందు టూ థౌజండ్ టూ యాక్ట్ వచ్చింది దాని రూల్ ప్రకారం ఏంటంటే ఎనీ మెడికల్ ప్రాక్టీషనర్ తన రాసుకున్న ప్రిస్క్రిప్షన్ పేడ మీద కంపల్సరీ తన రిజిస్టర్డ్ నెంబర్ ఖచ్చితంగా రాయాలి ఎవరైనా అట్లా రిజిస్టర్డ్ నెంబర్ వేయకుండా ప్రిస్క్రిప్షన్ రాస్తే హీజ్ ఆయనకి ఏంటంటే ఆయన మీద మనం చట్ట చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి సందీప్ ఘోష్ కూడా ఆ ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ పేడ్ మీద తన రిజిస్టర్డ్ నెంబర్ లేకుండా ఒక ప్రిస్క్రిప్షన్ రాయడం జరిగింది విత్ స్టాంపింగ్ ఉంటుంది పక్కన మనం ప్లే అవుతుంది చూడండి దీనిపైన స్టాంపింగ్ ఉంటుంది ఎస్ ఘోషన్ ఉంటుంది క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటుంది మరి ఎస్ ఘోష అంటే ఈ సందీప్ ఘోష కాదా అని మన ఆడియన్స్ మళ్ళీ డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ నమితా సెబాటన్ వాళ్ళు ఎవ్రీ వీక్ కొన్ని పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు అలాగే పేపర్లో ఒక ప్రకటన కూడా వేస్తారు అది బంగ్లా భాషలో ఉంటుంది ముఖ్యంగా వాళ్ళు లో లోకల్లో వేస్తారు ఈ నమితా సెబాటన్ బురాయిపూర్లో ఏదైతే హాస్పిటల్ ఉందో ప్రేక్ష అంటే ఐ మీన్ పేషెంట్స్ కోసం చెప్పి పెద్ద ఒక యాడ్స్ కూడా వేస్తారు ఆ యాడ్స్లో ఎవరెవరు డాక్టర్స్ ఈ ఛాంబర్లో ఉన్నారు ఏ ఏ డాక్టర్స్ ఏ ఏ టైమింగ్స్లో వస్తారని చెప్పి వాళ్ళ క్లియర్ నేమ్తో సహా వేస్తారు ఇప్పుడు మనం మాట్లాడుతున్న మన వీడియోలో పక్కనే ప్లే చేయించండి అది కూడా ఆ పేపర్ కటింగ్ కూడా మన దగ్గర ఉంది డెఫినెట్గా అని తప్పకుండా నేను మీరు చెప్పినటువంటి ప్రతి ఆధారాన్ని కూడా మన వ్యూవర్స్ కోసం డెఫినెట్గా చూపిస్తాను ఎందుకు అని అంటే మీరు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి వాటిల్లో క్రెడిబిలిటీ సంపాదించుకున్నారంటే ఏమాత్రం సందేహం లేదు సార్ ప్రతిదీ ఆధారం లేకుండా మాత్రం చూపించలేదు ఈవెన్ మనం మామూలు జనరల్ డేటా చేసినా కూడా ఒక వీడియోకి సంబంధించింది ప్రతిదీ కలెక్ట్ చేసి మరీ చెప్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను అండ్ హ్యాడ్స్ ఆఫ్ట్ యువర్ ఇంటెలిజెన్స్ ఆల్సో అయితే ఇతను ఆ నమితా సెబాటిన్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పేపర్ ప్రకటన వేశారు బెంగాల్ లాంగ్వేజ్లో అంటే బంగ్లా భాషలో వేశారు అందులో ఎవరెవరు డాక్టర్స్ ఎప్పుడెప్పుడు వస్తారు ఏ టైమింగ్స్లో వస్తారు వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళ దేంట్లో స్పెషలైజన్ చేశారు అంటే పలమనాలజీ అంకాలజీ న్యూరాలజిస్టా లేకపోతే గ్యాస్ట్రాంట్రాలజిస్టా లేకపోతే ఆర్థోపెడిక్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటుంది ఇప్పుడు మనం రిలీజ్ చేసిన ఆ పేపర్ కటింగ్లో సందీప్ ఘోష్ యొక్క పూర్తి పేరు డాక్టర్ సందీప్ ఘోష్ ఎం ఎంఎస్ఎన్ రాస్తూ పక్కన ఆర్థోపెడిక్ సర్జన్ వేస్తూ ఇతను ఆర్జికర్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ని కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంది అది కూడా ఈ బెంగాల్ భాష పేపర్లు కనిపిస్తుంది బట్ వీలైతే లాంగ్వేజ్ హిందీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి చదివే ప్రయత్నం చేసుకోవచ్చు అంటే క్లియర్గా ఇతను ఒక పేర్లగా ఉన్నటువంటి ఆల్రెడీ ఒక ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక గవర్నమెంట్ డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తన ఒక ప్రైవేట్ క్లినిక్ నడుపుకోవడం అంది ఎట్టి పరిస్థితుల్లో చట్టరీత్యా నేరం కానీ ఆ చెట్టని తొంగలో తొక్కి ఆ రూల్స్ని తొంగలో తొక్కి పూర్తిగా తను ఏం చేశాడంటే ఒక ప్రైవేట్ క్లినిక్ ఇప్పుడు నేను చెప్పినటువంటి నమితా సెబార్ట్ అనేటువంటి ఒక హాస్పిటల్ ఆర్గనైజన్లో అతను పనిచేస్తూ ఉన్నాడు ఈ నమితా సెబార్ట్ అనేటువంటి ఏదైతే ఆర్గనైజన్ సంస్థ ఉందో దాంట్లో ఇతను ఫ్రీగా వాలంటీర్గా చేయట్లేదు చాలా కాస్ట్లీయెస్ట్ హాస్పిటల్ అని అక్కడ లోకల్లో మన మీడియా ప్రజలు ఎవరికి చెప్తారు ఆ నమితా సెబార్ ఇస్ వెరీ కాస్ట్లీయెస్ట్ హాస్పిటల్ అనే కన్సల్టేషన్ ఛార్జెస్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి కేవలం సోకాల్డ్ ఎవరైతే హై ప్రొఫైల్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే వచ్చి వెళ్తారు ఈ యొక్క నమితా సెబాటన్ హాస్పిటల్ కానీ ఆల్రెడీ ఒక ఉంది ఇది బురైపూర్ అనేటువంటి ఏరియాలో ఈ హాస్పిటల్ ఉంది ఇది ఏంటంటే కేవలం చాంబర్స్ అద్దెకిస్తారు చాలా మంది అందులో ఆ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీలు ఇతను కూడా ఉన్నాడు అయితే ఇక్కడతో అయిపోలేదు కదా ఇందులో మన సందీప్ ఘోష్ గారు ఏం చేసినారంటే తన ప్రైవేట్ కార్యకలాపాలు అంటే ఎవరైతే అనఅీషియల్స్ ఉంటారో అంటే హాస్పిటల్ వచ్చి ఈ మధ్య ఇటీవల కాలంలో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో హాస్పిటల్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఈ హాస్పిటల్ యాజ్ అ ప్రిన్సిపల్గా నమోదైన తర్వాత చాలా అకృత్యాలు అరాచకాలు చాలా జరిగినాయి అయితే ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇతను మెయిన్ మెడికల్ కాలేజీలో కాకుండా ఇతను ఈ యొక్క నమితా సభాఠరెడ్డి గ్రూప్ ఆఫ్ ఆర్గనైషన్ ఎక్కడైతే ఉందో దీంట్లో కూర్చుని తను పూర్తిగా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుంటాడు ఎవరితోనైనా పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఈ ప్లేస్కి పిలిపించి తను మాట్లాడుకుంటాడు బహుశా అభయ సంబంధించి ఏదైనా హత్య ఉదంత హత్యకు సంబంధించి ఏదైనా మంత్రాంగం కావచ్చు లేదంటే యంత్రాంగం కావచ్చు ఏదైనా సరే దానికి ప్రణాళిక ఇక్కడ జరిగి ఉండే అవకాశం ఉండే కోణంలో సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఇది మొట్టమొదటిగా ఈ న్యూస్ మన తెలుగు సోషల్ మీడియా ఛానల్ తెలుగు న్యూస్ ఛానల్స్లో మొట్టమొదటిగా మన ద్వారా తెలిసింది నాగరాజు గారు ఈ విషయం చెప్పడం నేను చాలా గర్విస్తున్నాను బా బట్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ మీకున్న నాలెడ్జ్ కానివ్వండి లేదంటే మీరు స్టడీ చేసేటువంటి విధానం కానివ్వండి నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఈ కేసుకు సంబంధించిందే కాదు మీ మీరు ఏదైతే డీల్ చేస్తారో ఏ టాపిక్ డీల్ చేసినా లేదంటే ఇన్సిడెంట్కి సంబంధించిన మాట్లాడినా కూడా ఇవాళ ప్రతి అంటే ప్రతి తెలుగు వాళ్ళు కూడా క్రెడిబిలిటీ పెంచుకున్నారు మీరు అండ్ ఎస్ డెఫినెట్గా ఇది అయి ఉంటుంది అనుకునేటువంటి ఆలోచనని క్రియేట్ చేసేలాగా మీ సొంత మార్కును మీరు క్రియేట్ చేసుకున్నారు నాగరాజ్ గారు ఈ విషయానికి సంబంధించి మిమ్మల్ని ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలపాలి మీకు ముఖ్యంగా ఈ క్రెడిబిలిటీ నేను ఈ ఇష్యూ మీద మీకు వచ్చి మాట్లాడినంత క్రెడిబిలిటీ కాదండి ఆల్రెడీ మీ మీద కొన్ని సంవత్సరాలుగా యాజ్ ఏ బిజినెస్ ఈవగా సుమన్ టీవీ యాజమాన్యంలో సుమన్ టీవీ యాజమాన్యంలో మీరు ఒక పార్ట్ ఆఫ్ యాజమాన్యం ఉంటూ ఇటువంటి సంఘటన కూడా ఒక సామాజిక స్పృహతో ఒక సామాజిక ఇతివృత్తాన్ని మీరు తీసుకొని ఇన్ని వందల ఎపిసోడ్లు చేయాలంటే డెఫినెట్గా మిమ్మల్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీకు ఏదైతే ఆల్రెడీ క్రెడిబిలిటీ ఉందో ఆల్రెడీ చాలా కొన్ని వేల వీడియోస్ చేసి ఉండొచ్చు మీరు బహుశా ఎన్నో వీడియోస్ చేశారు ఎంటర్టైన్మెంట్ కావచ్చు రకరకాలు చేశారు కానీ ఒక మీరు మిగిలిన చేసిన వీడియోస్తో పోలిస్తే ఒక సామాజిక బాధ్యత మీలో ఉంటుంది ఆ ఆ కోణాన్ని కూడా మీరు టచ్ చేశారు మీరు ఆడియన్స్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు మీరు ఆల్రెడీ మీది మీద ఒక క్రెడిబిలిటీ ఉంది ఆల్రెడీ సుమన్ టీవీ అంటే నాగరాజు గారు అంటే ఒక క్రెడిబిలిటీ ఉంది ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా మీ యాజమాన్యం సపోర్ట్ లేకుండా ఇన్ని ఎపిసోడ్లు ఇంత లాంగ్ బహుశా నేను చెప్పకూడదు కానీ బహుశా ఏ ఛానల్ కూడా చేయని సాహసం అయినా కొంచెం నో డౌట్ సార్ నో డౌట్ ఎందుకంటే వాళ్ళ ఎన్ని ఎపిసోడ్స్ అయితే ఏ ఛానల్లోనూ ఉండదు కనిపించదు కూడా ఓన్లీ సుమన్ టీవీలోనే కనిపిస్తూ ఉంటుంది వితౌట్ యువర్ సపోర్ట్ వితౌట్ యువర్ సపోర్ట్ నాగరాజ్ గారు డెఫినెట్గా ఈ తీర్పు వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా మన వ్యూయర్స్ అందరితో కలిసి మనం ఒక ఆకేషన్ చేసుకుందాం డెఫినెట్గా దీంట్లో మిమ్మల్ని పేరు పేరుగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నాగరాజు గారు థ్యాంక్ యూ చేస్తున్నటువంటి కృషి అభినందన మిమ్మల్ని థ్యాంక్ యూ సార్ మనతో పాటు మన ఆడియన్స్ కూడా మనల్ని ఆ విధంగా అంటే ఒక్కొక్క మంచి లెవెల్కి ఒక్కొక్క మెట్ ఎక్కిచ్చారని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే జస్టిస్ కోసం మనతో పాటు ఇంతమంది నడుచుకుంటూ వస్తున్నారు కాబట్టే మనకు ఆ బలం దొరికింది మన వ్యూవర్సే మన బలం వారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్పెషల్లీ మీకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళ మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీడియోస్ చూసిన తర్వాత ప్రతి ఆడపిల్ల కూడా కొన్నిసార్లు అంటే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మీ దగ్గరకు వచ్చేసిన తర్వాత అన్యాయం జరిగిందనంటే మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఆగిపోయినటువంటి విచారణ ఏదైతే ఉందో అది మళ్ళీ కంటిన్యూ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా జరిగినటువంటి సందర్భాలు కోకలలు నా ముందే చూశాను నేను నా నా కంటి ముందే జరిగాయి వాటిని తెర వెనకే ఉన్నాయవి ఎప్పుడు తెర ముందుకు తీసుకుని రాలేదు ఎందుకు అని అంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము కొన్ని కొన్ని విషయాల్లో ఆగాము సో చాలామందికి న్యాయం చేశారు మీరు ఈ విషయంలో కూడా డెఫినెట్గా న్యాయం జరగాలండి దేశ చరిత్రకు సంబంధించినటువంటి వాటిల్లో ఒక చోట అన్యాయం జరిగింది బట్ ఒక మంచికి మంచి జస్టిస్ వచ్చినప్పుడు మాత్రం చరిత్రకి నాందని చెప్పేసి డే వన్ నుంచి చెప్తూ ఉన్నారు అందుకే కొన్ని కొన్ని కేసెస్ కూడా పక్కనే పెట్టేశారు మీరు డెఫినెట్గా ఇది మంచి జరగాలని చెప్పేసి ఉద్దేశంతో అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి నో డౌట్ థ్యాంక్ యూ సార్ ఏదేమైనా సరే వీ వాంట్ జస్టిస్ వీ డిమాండ్ జస్టిస్ నాగరాజు గారికి మీకు మీ యాజమాన్యానికి మీ టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్కి ఈ యొక్క ఈ ఈ ఇలాగా ప్రజలు కొన్ని వేల మంది చూస్తున్నారు కొన్ని లక్షల మంది చూస్తున్నారు అంటే ఎంతోమంది కృషి దీని వెనకాల కొన్ని గంటల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా వారందరికీ పేరు పేరున అభినందన తెలుపుతున్నాను నాగరాజ్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు